కృష్ణా నదిలోని వరద నీరు దిగువకు వదలడంతో ప్రవాహానికి ఎడ్లంక కాజ్వే రహదారి కోతకు గురైంది. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు. వరద నీటికి గండిపడిన ఎడ్లంక కాజ్వే రహదారి. కృష్ణా నదిలో దిగువకు వదిలిన వరద నీటి ప్రవాహానికి ఎడ్లంక గ్రామ ప్రజల రాకపోకలకు మరోసారి తీవ్ర అంతరాయం ఏర్పడింది. తెల్లవారుజామునే వరద నీటికి కాజ్వే రహదారి గండిపడవడంతో పలువురు వాహనదారులు, కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు అతి కష్టం మీద ఆవల వైపుకు నీటిలో కాజ్వే దాటుతూ కనిపించారు. పేదల ఇళ్ల స్థలాలకై ఆందోళన చేస్తున్న ఎంసీపీఐ రాష్ట్ర జిల్లా నాయకులను తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎంసీపీఐ వరంగల్ జిల్లా అర్బన్ కమిటీ తీవ్రంగా ఖండించింది. పేదల ఇండ్ల స్థలాలకై ఆందోళన చేస్తున్న ఎంసీపీఐ రాష్ట్ర జిల్లా నాయకులను తెల్లవారుజామున 4 గంటలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఎంసీపీఐ వరంగల్ అర్బన్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ అరెస్టు చేసిన కామ్రేడ్స్ పెద్దారపు రమేష్, కన్నం వెంకన్న, కుసుబం బాపురావు, ఎండి రాజాసాహెబ్, ఎం నాగరాజులను తక్షణం బేషరతుగా విడుదల చేయాలని ఎంసీపీఐ వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేస్తున్నామన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, గృహాలు నిర్మించి కేటాయిస్తామని, 3 ఎకరాలు సాగు భూమి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇచ్చిన హామీని అమలు జరపాలని ఆందోళన చేస్తున్న పేదల పక్ష నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం కష్టజీవుల వ్యతిరేక చర్య. ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలుపరచి పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి పేదలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. మీ మాటకు రెస్పెక్ట్ ఇచ్చిన Yeah.
ఇంతటితో ఈ వార్తా విశేషాలు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.